విచిత్రమైన ప్రశ్న చాలామంది మనసులో ఉంది ఏమిటంటే శ్రాద్ధం నాడు చేసిన పద్ధతిలోనే ముగ్గురు ముగ్గురు భక్తులను కూర్చోబెట్టి 15 రోజులు చేయాల్సిన అవసరమా దొరకరు కదా తప్పించుకోవడానికి వందలాది మార్గాలు దానికోసం అంటే ఒక ముగ్గురికి చేయడానికే గుడ్ల మీదకి వస్తున్నాయి వేరే వేరే కారణాల చేత అది ఎక్కువ మాట్లాడకూడదు 15 రోజులు చేయడం 45 మందిని మేము ఎక్కడ చూసుకోం అన్నదానికి వాళ్ళకి సమాధానం కావాలి అది ఇక్కడ पदे मन को वार्नोजु पदेन रोज ब्राह्मण दुर्कटन चाल इबंधर अभी मन चयक उड़कूद कहींसम तर्पणा सरपत प्रति रोज तर्पण तर्पणा अद दाखिल सममे इंका मन अदान पेटलेदे ब्राह्मण को స్వయంపాకం కొరుగిచ్చినా ఆ ఫలితం వస్తుంది ఇక్కడ మనం చేసే హృదయములో మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దానికి గుర్తింపు వస్తుంది గానీ ఇక్కడ 10 మంది చూడడానికి చేసే 45 మంది అవసరం ఉందండి ఒక 15 రోజులు ఒక ఈ మీరు వన్న 15 అవును ఈ 3 రోజులు పనికొచ్చిన వాళ్ళు మళ్ళీ ఎల్లుండి పనికొస్తారు రేపు పనిచేరారు గానీ దానికి ఎల్లుండి పనికొస్తారు దీనికి సంబంధించి ఒక చిన్న గాథ ఆరుగురిని కుదుర్చుకుంటా చాలు దుర్గ భీష్ముడు అధ్యయనం చేస్తున్నాడు తండ్రికి పెడుతున్నాడు ఇది పురాణ గాథకు సంబంధించిందేనా పురాణ గాథ ఇది హరివంశంలో వస్తుంది ఉత్తరాజ శంతన మహారాజు ఎంత సంతోషపడిపోయాడు అంటే ఆ పిండ ప్రదానం చేసే టైంలో భూమిని చీల్చుకుని చేయిలా పైకి పట్టుకొచ్చాడు బాబు శంతన మహారాజు గుర్తుపెట్టాడు భీష్ముడు ఒక పెద్ద వర్ణన ఆ కంకణాలు తండ్రి అని చెప్పి కానీ భీష్ముడు ఏం చేశాడు తెలుసినా చేతిని పక్కకి దూసి దర్భాల మీదే పిండాన్ని అంటేబెట్టాడు దేవతలు పుష్పవృష్టి కురిపించారు ఇంచేత పితృదేవతలు స్వయంగా దిగి వచ్చిన చేతికి అందించకూడదు ధర్మశాస్త్రం దర్భల మీద పెడితే అప్పుడు చే తీసుకోరు ఇది బ్యాంకుల్లో కూడా చెక్కు అడుచు అక్కడ పెడితేనే సంతకం పెడుతుంటారు వాళ్ళు ఇది పద్ధతి అంతే తప్ప నా స్నేహితుడు వచ్చాడు నేను పెడతానంటే కుదరదు అది అలా కూడా అనుకోవచ్చా అంటే శంతనుడు ఒక్కడే తీసుకుంటాడేమో దర్భల మీద పెడితే మిగిలిన వాళ్ళందరికీ కూడా చెందుతుంది కదా అంటే శంతనుడు ఉన్నారు కదండి పితృ పితామహ ప్రపితామహ మూడు పిండాలు పెడతారు పితృపిండం మాత్రమే అతను తీసుకుంటాడు కానీ అలాగైనా సరే చేతిలో పెట్టడం ధర్మం కాదు దర్భం మీద పెట్టడమే ధర్మం శాస్త్రం ప్రకారం ఆచరించాలి అనడం కోసం పెద్దలు చెప్పారు శ్రద్ధ అన్నారు శ్రద్ధకి సంకేతం అది అదున్న రోజును చేయగలం మనం అంటే మనకి ఎన్ని రకాలుగా పురాణాల్లో గ్రంథాల్లో ఎన్ని విశేషాలు చెప్పారు కానీ మన దృష్టి ఒక తోటికే ఉండడం చేత పక్కన గమనించాలి అయితే ఇప్పుడు 45 మంది అవసరం లేదు ఇందాక సీబీగా చెప్పినట్టుగా ఆరుగురిని పెట్టుకొని 15 రోజులు చేస్తే మీ భవిష్యత్ తరాలు బాగుంటాయి వాళ్ళు వచ్చినా 45 అవుతుంది కొన్ని రెండో రోజు పనికిరారు సగోత్రికులు పనికి దొరకడం కష్టం అంటే మీ దోళ్ళ కూడా కార్యక్రమాలు ఉంటాయి అట్లా దొరికితే సంతోషమే చేయగలిగితే సంతోషమే అలాగే చేయలేని పక్షంలో నిజానికి ప్రయత్నం చేస్తే దొరకకపోవడం ఏమీ లేదండి ఎందుకంటే పని లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందువల్ల మనం ఆ ప్రయత్నం చేస్తే సిద్ధపడే వాళ్ళు ఉంటారు